హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన భూమిపై సముద్రాల్లో నిత్యం సంభవించే తుఫాన్ల గురించి మనం వింటూనే ఉంటాం. మన తెలుగు రాష్ట్రాలు అయితే బంగాళాఖాతానికి దగ్గరగా ఉండడంతో ప్రతి ఏడాది పదుల సంఖ్యలో తుఫాన్లు సంభవించడం ద్వారా ఎంతో నష్టం కలుగుతుంది. ఈ భూమిపై తుఫాన్లు కేవలం సముద్రాల్లో మాత్రమే సంభవించవు. సహారా, థార్ లాంటి ఎడారి ప్రాంతాల్లో ఇసుక తుఫాన్లుగా, అంటార్క్టికా, సైబీరియా లాంటి మంచు ప్రాంతాల్లో మంచు తుఫాన్లుగా సంభవిస్తూ ఉంటాయి. ఈ భూమిపై తుఫాన్లు అనేవి ఇంచుమించు పైన చెప్పుకున్నట్లు ఈ మూడు రూపాల్లోనే ఉంటాయి. కానీ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సూర్యుడిపై సంభవించే భయంకరమైన సౌర తుఫాన్ల గురించి విన్నారా? సూర్యుడు ఉపరితలంపై సంభవించే ఈ తుఫాన్లు సూర్యుడికి కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండే భూమిని, మన భూమి చుట్టూ నిరంతరం పరిభ్రమిస్తూ ఉండే శాటిలైట్లను కూడా నాశనం చేసేంత శక్తిని ఈ సౌర తుఫాన్లు కలిగి ఉంటాయి అనే విషయం నిజమేనా? ఈరోజు మన వీడియోలో సౌర తుఫాన్లు అంటే ఏమిటి, సూర్యుడి ఉపరితలంపై ఇవి ఎందుకు ఏర్పడతాయి, సౌర తుఫాన్లు లేదా సన్స్ట్రామ్స్ వల్ల మన సౌర కుటుంబంలోని గ్రహాలకు, మన భూమికి, భూమి చుట్టూ పరిభ్రమించే శాటిలైట్లకు కలిగే నష్టం ఏమిటి, వీటిని ముందుగానే గుర్తించడం ఎలా, ఇలాంటి ఎన్నో విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని నాలెడ్జ్ వీడియోస్ చూడడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మన వీడియోలో మన సూర్యుడి గురించి తెలుసుకుందాం. ఈ విశ్వంలో ఎన్నో కోట్ల గెలాక్సీలు ఉన్నాయి. ఒక్కో గెలాక్సీలో వేల కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. మన పాలపుంత అయిన మిల్కీవే గెలాక్సీలోనే సుమారు 4,000 కోట్ల నక్షత్రాలు ఉన్నాయి అంటే వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది. ఇన్ని వేల కోట్ల నక్షత్రాల్లో మన సూర్యుడు కూడా ఒకడు. మన గెలాక్సీలో ఉండే ఎన్నో నక్షత్రాలు మన సూర్యుడి కంటే పరిమాణంలో కొన్ని వేల రెట్లు పెద్దవి. ఒక నక్షత్రం యొక్క పరిమాణాన్ని దాని నుంచి వెలువడే కాంతి ఆధారంగా ముఖ్యంగా OBAFGK మరియు M అనే 7 కేటగిరీలుగా విభజించారు. ఇందులో మొదటి 4 కేటగిరీకి చెందిన నక్షత్రాలు పరిమాణంలో పెద్దవిగా, ప్రకాశవంతంగా ఉంటాయి. అంతేకాకుండా ఈ నక్షత్రాల నుండి వెలువడే కాంతి స్థిరంగా ఉండదు. ఈ నక్షత్రాలు కొన్నిసార్లు తక్కువ కాంతిని ప్రసరింపజేస్తూ ఒక్కసారిగా భరించలేనంత ఎక్కువ కాంతిని, వేడిని వెలువరిస్తాయి. అందుకే ఈ నక్షత్రాలకు దగ్గరగా ఉండే గ్రహాల్లో జీవులు జీవించడానికి అనుకూల వాతావరణం ఉండదు. ఈ నక్షత్రాల నుండి వెలువడే వేడి ఎక్కువగా ఉండడం మూలంగా వీటికి ఎంతో దూరంలో ఉండే గ్రహాలు కూడా మన సౌర కుటుంబంలో సూర్యుడికి దగ్గరగా ఉండే బుధగ్రహంలాగా అత్యధిక వేడి, రేడియేషన్కు గురి కావడం మూలంగా నిర్జీవంగా మారిపోతాయి. ఇక మన సూర్యుడి విషయానికి వస్తే, ఈ లిస్టులో మన సూర్యుడు 5వది అయిన జీ కేటగిరీకి చెందినవాడు. ఈ కేటగిరీలో ఉండే నక్షత్రాలు అవి ఏర్పడిన సమయం నుండి కొన్ని కోట్ల ఏళ్లుగా స్థిరంగా ఒకే రకమైన కాంతిని, వేడిని ప్రసరిస్తూ ఉంటాయి. అందుకే సూర్యుడి నుండి 3వ స్థానంలో ఉండే మన భూమి అత్యధిక వేడికి, తీవ్రమైన చల్లదనానికి గురికాకుండా స్థిరంగా ఎన్నో కోట్ల ఏళ్లుగా కోట్లాది జీవులకు, మొక్కలకు ఆవాసంగా మారింది. సూర్యుడి నుండి భూమి ఉండే ఈ సరైన దూరాన్నే హ్యాబిటబుల్ జోన్ లేదా గోల్డీలాక్ జోన్ అంటారు. మన సౌర కుటుంబంలో ఉండే మొత్తం పదార్థంలో 99.8% ఒక సూర్యుడే కలిగి ఉన్నాడు. సూర్యుడు ఏర్పడగా మిగిలిన 0.2% నుండే మన భూమి, ఇతర గ్రహాలు, వాటి ఉపగ్రహాలు మరియు ఆస్టరాయిడ్లు ఏర్పడ్డాయి. అంటే సూర్యుడు ఎంత పరిమాణంలో ఉంటాడో మనం అర్థం చేసుకోవచ్చు. సూర్యుడి నుండి భూమి 14,80,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. సూర్యుడి వెలుగు భూమిని చేరడానికి పట్టే సమయం 8:20. సూర్యుడు మన భూమి కంటే పరిమాణంలో 109 రెట్లు పెద్దవాడు. సూర్యుడిలో మన భూమి లాంటి 13,00,000 గ్రహాలను పెట్టవచ్చు. సూర్యుడిలో 73.4% హైడ్రోజన్, 24.5% హీలియం, మిగిలిన 1% నియాన్, ఐరన్, కార్బన్ మరియు ఆక్సిజన్లు ఉంటాయి. సూర్యుడు నిరంతరం అలా ప్రకాశవంతంగా వెలుగుతూ ఉండడానికి కారణం సూర్యుడిలో జరిగే న్యూక్లియర్ ఫ్యూజన్ అనే ప్రక్రియ. ఈ ప్రక్రియలో సెకనుకు 70,00,000 మెట్రిక్ టన్నుల హైడ్రోజన్ హీలియంగా మారుతూ సూర్యుడి నుండి సెకనుకు 42,00,000 మెట్రిక్ టన్నుల శక్తి, కాంతి, వేడి రూపంలో ఈ అంతరిక్షంలోకి విడుదల అవుతుంది. సూర్యుడిపై నిరంతరం కొన్ని కోట్ల అణుబాంబులు పేలినట్లు ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. కానీ భూమికి, సూర్యుడికి మధ్య ఆ శబ్ద తరంగాలు చేరుకోవడానికి గాలి, వాతావరణం అనేవి లేకపోవడంతో ఆ భారీ శబ్దాలు మన భూమి దాకా చేరలేకపోతున్నాయి. ఒకవేళ చేరుకోగలిగితే ఆ శబ్దాల ధాటికి భూమిపై ఏ ప్రాణి బ్రతకలేదు. సూర్యుడిలో ముఖ్యంగా 4 లేయర్లు ఉంటాయి. సూర్యుడి చుట్టూ మండుతూ కనిపిస్తున్న ఈ భాగాన్ని కరోనా అంటారు. ఇక్కడ వేడి 5,500 డిగ్రీలు ఉంటుంది. 2వ భాగం అయిన కన్వెన్షన్ జోన్ 5,700 డిగ్రీల వేడిని కలిగి ఉంటుంది. 3వ భాగం అయిన రేడియేటివ్ జోన్లో వేడి 20,00,000 డిగ్రీలు ఉంటుంది. ఇక చివరి భాగం అయిన సూర్యుడి కోర్లో వేడి అత్యధికంగా 50,00,000 డిగ్రీలు ఉంటుంది. సూర్యుడు కొన్ని కోట్ల ఏళ్లుగా స్థిరంగా ఇలా ఒకే విధమైన కాంతిని ఈ విశ్వంలో ప్రసరింపజేస్తున్నాడు. కానీ అప్పుడప్పుడు సూర్యుడి ఉపరితలంపై ఏర్పడే భయంకరమైన సౌర తుఫాన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్,
మన భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరిగినట్లు సూర్యుడు కూడా తన చుట్టూ తాను తిరుగుతూ మన పాలపుంత మధ్యలో ఉండే బ్లాక్ హోల్ చుట్టూ గంటకు 828,000 కిలోమీటర్ల వేగంతో పరిభ్రమిస్తూ ఉంటాడు. అలా పరిభ్రమించే క్రమంలో ప్రతి 11 ఏళ్లకు ఒకసారి సూర్యుడి ఉత్తర దక్షిణ ధ్రువాలు మార్పులు చెందుతూ ఉంటాయి. అలా మారే క్రమంలో సూర్యుడిపై బలహీనంగా ఉండే నల్లటి మచ్చలు, వీటిని సన్ స్పాట్స్ అంటారు, వీటిపై తీవ్రమైన గురుత్వాకర్షణ బలం యొక్క ఒత్తిడి కారణంగా వీటి నుంచి భారీ పేలుళ్లు సంభవిస్తాయి. ఈ పేలుళ్ల ధాటికి సూర్యుడిలో ఉండే హై ఎనర్జీ రేడియేషన్తో కూడిన పదార్థాలు చార్జ్డ్ పార్టికల్స్ రూపంలో ఒక మెరుపులాగా ప్రకాశవంతంగా సెకనుకు 500 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి ఈ విశ్వం అంతటా వ్యాపిస్తాయి. వీటిని సౌర తుఫాన్లు అని, సన్ఫ్లేర్స్ అని అంటారు. మన భూమి లోపల ఒత్తిడి పెరిగినప్పుడు అగ్నిపర్వతాలు ఎలా అయితే విస్ఫోటనం చెందుతాయో సరిగ్గా అలాగే ఈ సౌర తుఫాన్లు సూర్యుడిపై సంభవిస్తాయి. ఈ సౌర తుఫాన్ల వల్ల మన భూమికి, భూమిపై ఉండే జీవులకు ఏదైనా ప్రమాదం సంభవిస్తుందా అనే విషయానికి వస్తే, నిజానికి ఈ సౌర తుఫాన్లు మన భూమి దాకా వచ్చిన భూవాతావరణంలోకి దాదాపు ప్రవేశించలేవు. దీనికి కారణం మన భూమి యొక్క బలమైన గురుత్వాకర్షణ బలం. భూమి యొక్క గ్రావిటీ ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువం వరకు విస్తరించి భూమి చుట్టూ ఒక రక్షణ కవచం లాగా ఉండి ప్రమాదకరమైన సౌర తుఫాన్లను అడ్డుకుంటుంది. కానీ భూమి యొక్క గ్రావిటీ ఉత్తర దక్షిణ ధ్రువాల్లో కొంచెం బలహీనంగా ఉండడంతో ఈ సోలార్ ఫ్లేర్స్ కొద్ది మొత్తంలో భూవాతావరణంలోకి ప్రవేశించి ఆకాశంలో వివిధ రంగుల్లో కనిపిస్తూ కనువిందు చేస్తాయి. వీటినే అరోరా బొరియాలిస్ అంటారు. ఇవి చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయి. ఈ సౌర తుఫాన్ల వల్ల భూమిపై ఉండే జీవులకు ఎటువంటి ప్రమాదం లేదు అని మనం తెలుసుకున్నాం. కానీ వీటి ద్వారా మనిషికి చాలా నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఎలా అంటే, మన భూమి చుట్టూ నిరంతరం వేల సంఖ్యలో శాటిలైట్లు పరిభ్రమిస్తూ ఉంటాయి. అంతరిక్షంలో ఉండే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో పదుల సంఖ్యలో శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు జరుపుతూ ఉంటారు. భూమిపై అయితే రక్షణ కవచంగా భూమి యొక్క గ్రావిటీ మనల్ని కాపాడుతుంది. కానీ స్పేస్ లో శాటిలైట్లను కాపాడడానికి ఎటువంటి రక్షణ కవచం లేకపోవడంతో అధిక వేడి కారణంగా వాటిలో ఉండే సున్నితమైన పరికరాలు పాడయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఉండే మనుషులు అధిక రేడియేషన్ కు గురి అయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ సౌర తుఫాన్లను ముందుగా గుర్తించలేమా అనే విషయానికి వస్తే, ప్రస్తుతం టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది. ఖగోళ శాస్త్రవేత్తల వద్ద ఉండే అత్యాధునిక టెలిస్కోపుల ద్వారా నిరంతరం సూర్యుడిని గమనిస్తూ ఉండడం ద్వారా వీటిని కొంచెం ముందుగానే గుర్తించవచ్చు. టెలిస్కోపులు మాత్రమే కాకుండా నాసా 2018లో సూర్యుడిపైకి ప్రయోగించిన పార్కర్ సోలార్ ప్రోబ్ అనే ప్రోబ్ సూర్యుడికి దగ్గరగా పరిభ్రమిస్తూ సూర్యుడిలో సంభవించే మార్పులను నిరంతరం గమనిస్తూ ముందుగానే మనకు తెలియజేయడం ద్వారా ఈ సౌర తుఫాన్లు ఎప్పుడు సంభవించబోతున్నాయో అనేది ముందుగానే తెలుసుకుని మన శాటిలైట్లను షట్డౌన్ చేయడం ద్వారా అవి పాడయ్యే ప్రమాదం నుంచి కాపాడుకోగలుగుతున్నాం. ఇవి ఫ్రెండ్స్ సౌర తుఫాన్ల గురించి మొత్తం విశేషాలు. ఈ వీడియో ద్వారా మీకు ఎంతో కొంత సమాచారాన్ని నేను తెలియజేయగలిగాను అని ఆశిస్తున్నాను. మన తర్వాతి వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.